హాయ్ వెల్కమ్ టు విజయన్ ఫైవ్ ఇక మన చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొట్టడం ఎంతో కామన్ గా జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని అరుదైన కాంబినేషన్లు కూడా మిస్ అవుతూ ఉంటాయి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నయనతార పవన్ అనుష్క కాంబినేషన్లో సినిమాలు ఇప్పటికీ రాలేదు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వారు ఆశలు మాత్రం నెరవేరడం లేదు ఇక నందమూరి బాలకృష్ణ భూమిక కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ సినిమా మిస్ అయింది బాలయ్య ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ పోస్టర్ హిట్ సినిమాగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు సింహాద్రి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రెండు వేల మూడులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక సినిమా కథ ముందుగా రెడీ చేసిన రచయిత విజేంద్ర ప్రసాద్ ముందుగా బాలకృష్ణకు చెప్పారట బాలయ్య హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు అప్పటికే బాలయ్య చాలా ఫ్యాక్షన్ కథలతో సినిమాలు చేసి ఉండడం అదే టైంలో బి గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలో ఉండడంతో మళ్ళీ వెంటనే మరో ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగోదేమో అని నో చెప్పారట ఈ సినిమాలో హీరోయిన్ హీరోయిన్గా భూమికను తీసుకోవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు బాలయ్య భూమిక కాంబినేషన్ అయితే బాగుంటుందని కూడా ఆయన అనుకున్నారు ఎప్పుడైతే బాలయ్య నో చెప్పారో అదే కథతో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్నాడు సింహాద్రిలో మరో హీరోయిన్గా అంకిత నటించారు అయితే అంకిత భూమిక ఎన్టీఆర్తో కలిసి నటించారు బాలయ్య హీరోగా వచ్చిన విజేంద్ర వర్మ సినిమాలో అంకిత హీరోయిన్గా నటించగా ఇక చాలా ఏళ్ళ తర్వాత బాలయ్య రూరల్ సినిమాలో భూమిక నటించింది అయితే బాలయ్య సినిమాలో భూమిక హీరోయిన్ గా కాదు సినిమాకు మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె నటించింది ఈ విధంగా బాలయ్య భూమిక కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా మిస్ అయింది అని చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి